పవన్ సీటు చెప్పకపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్ విపరీతంగా భయపడుతున్నారని జనసేన నాయకుల మాటలు చెబుతున్నాయి. పవన్ భయం ఏ స్థాయిలో ఉందంటే, తాను పోటీ చేసే నియోజకవర్గం గురించి ముందే ప్రకటిస్తే జగన్ ఎలాగైనా ఓడిస్తాడని జనసేనని ఆందోళన చెందుతున్నారు. పవన్ భయపడడాన్ని చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని రహస్యంగా పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఇక ప్రభుత్వ పరంగా నిధులు ఖర్చు చేసే పరిస్థితి ఉండదని జనసేన నాయకులు అంటున్నారు. అంతేకాదు, జగన్ ఏం చేస్తారో అనే భయంతో తమ నాయకుడు ఈ దఫా కూడా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తాడని జనసేన నాయకులు అంటున్నారు. జనసేన నాయకుల భయం ఎందుకంటే, గత ఎన్నికలలో పవన్ నిలిచిన భీమవరం గాజువాక నియోజకవర్గాలలో వైసీపీ ఓడించింది. అప్పటి నుంచి ఒంటరిగా బరిలో దిగితే గెలవలేననే భయం పవన్ను వెంటాడుతోంది. బహుశా టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి వాటమి భయం కూడా కారణం కావచ్చు. అందుకే ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని పవన్ బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ పోటీపై సస్పెన్స్కు వ్యూహమని జనసేన ముద్దు పేరు పెట్టుకుంది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఒకే ఒక్క విషయాన్ని అడగొద్దని మీడియా ప్రతినిధులను జనసేన నాయకులు అభ్యర్థిస్తున్నారు. ఈ దఫా పవన్ ఓడిపోతే ఇక ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలికినట్లే. అందుకే తానైనా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పవన్ పడరాని పాట్లు పడుతున్నారు.